ఆ క్రిమినల్ అంటే ఆషామాషి క్రిమినల్ కాదు, దాదాపు అతని మీద 65 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే అతను పుట్టగానే క్రిమినల్ కాదు, పుట్టగానే అంగవైకల్యంతో పుట్టాడు, కానీ పరిస్థితుల ప్రభావంతో అతను తుపాకీ పట్టుకున్నాడు. స్కెచ్ వేశాడంటే ఖచ్చితంగా అతను బాంబు పెట్టాడంటే బాంబు పేలాల్సింది. అసలు పటోల గోవర్ధన్ రెడ్డి 7th క్లాస్ నుంచి విప్లవాల కోసం పోరాటం పాటు పెట్టారని అతను భార్య వింజారెడ్డి చెప్తున్నారు. ఆయన నిజాయితీగానే చేశాడు. ఈ రోజు కూడా నేను నా భర్త అని నేను గొప్పనే చెప్పుకుంటాను, ఎందుకంటే నా భర్త క్రిమినల్ గాడు. ఆయన మీద కూడా 100 కేసులు ఉన్నాయి. ఆయన కూడా నేర చరిత్రనే అనాలి కదా మళ్ళీ. అంటే అతను అడుగున బాటి నుండి పోరాటం చేశారు. ఇప్పుడు ఈయన కూడా అంతే కదా, గోవర్ధన్ రెడ్డి ఎవరిని కలిసిండు, ఎప్పుడు చూస్తే జైల్లోనే ఉండే. సంపాదన అంతా ఇంటికి ఇచ్చేవాడు కదా ఆయన. సంపాదన ఎక్కడ ఉందండి? సంపాదన ఉంటే మేము రేషన్ బియ్యం ఎందుకు తింటాము? పోరాటం కోసం చేశాడు, పోరాట పందాలనే అతను తుపాకీ పట్టుకున్నాడు అని చెప్తున్నారు. కానీ అది చాలా కేసుల్లో రాజ్కుమార్ అనే వ్యక్తి కానీ, లేదా వెంకటరెడ్డి అనే మర్డర్ కేసు కానీ, లేదంటే ఒక పాన్ షాప్ మీద అటాక్ కానీ, చాలా కేసులు ఉన్నలో అతను స్వయంగా ఇన్వాల్వ్ అయ్యాడు. రాజ్కుమార్ అన్నట్టు చుట్టూ ఆడపిల్లలను వేధించి మాజీ నక్సలైట్ వెంకటరెడ్డిని కూడా అప్పట్లో కాచిగూడ పిలిపించి మారుతి వ్యాన్లో మర్డర్ చేసి చౌటప్పలో పడేశారు. మరి దాన్నే ఉంటారు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు, స్వామిరెడ్డి, వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి, ముగ్గురు అన్నదమ్ముళ్ళు. వాళ్ళు వెంకటరెడ్డి చాలా అరాచకాలు చేశాడు, చాలా తప్పులు చేసిండు. తప్పులు చేసినందుకు ఆయన మహిళల పైన ఎవరైనా దాడులు చేస్తే మహిళల పైన కించపరిస్తే గోవర్ధన్ రెడ్డికి నచ్చకపోయింది. కానీ మీరు చెప్తున్నారు ఆ విప్లవం కోసం పోరాటం చేశారు, మహిళలపై ఎవరైనా ద్వేషిస్తే గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా దాడులు చేస్తాడు. కానీ పరిటాల రవి ఏ మహిళల మీద దాడి చేయలేదు, కానీ పరిటాల రవి మర్డర్కి ఫస్ట్ స్కెచ్ వేసింది గోవర్ధన్ రెడ్డి. అతను స్వయంగా మీడియాకి చెప్పుకున్నాడు కదా. పరటాల రవి కూడా చాలా అరాచకాలు ఉన్నాయండి. అక్కడ చాలా మంది పరటాల రవిది కూడా కొంత తప్పు ఉందనే తెలిసింది. తెలిసినాక సూరి ఆయన జైల్లో పరిచయం కావడము, జైలు దగ్గరికి కోర్టుల దగ్గరికి అజితారెడ్డిని ఒక ఆమె నేనే భార్య అన్నట్టు క్లెయిమ్ చేసుకుంది. మాకు గోవర్ధన్ రెడ్డి ఏం చెప్పిండంటే, లేదు ఆమె భర్త ఇడిచిపెట్టిండు, నా ఎంకల పార్టీలో తిరుగుతుందంట అని వచ్చింది అని చెప్పిండు సార్. నేను ఆయన చేసుకోవడం నేను ఒక గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని. అవుట్వాడు అయినా కూడా నా మగోడు గొప్పోడు అని నేను ఆలోచించేదాన్ని. ఆ విధంగా పోయినాను సార్ నేను. కష్టకాలంలో మరి ఆమె ఆయన ఎందుకు దూరంగా ఉంటారు? మీరు దూరంగా ఉండబట్టే కదా అజితారెడ్డి దగ్గరికి వచ్చి. లేదండి, నేను చూసినాకనే నేను దూరం ఉండవలసి వచ్చి. కానీ జైల్లో కూడా గోవర్ధన్ మీద ఒకసారి విషప్రయోగం జరిగింది అనేది వార్తలు వచ్చాయి. అవును సార్, చెర్లపల్లి జైల్లో జరిగింది. పండ్లు, యాపిల్ పండ్లలో అటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా వచ్చాయి. సెప్టెంబర్ 11 రిలీజ్ అయ్యండి సార్, 11-12 రిలీజ్ అయ్యండు. ఆ రోజు ఏం జరిగిందండి? ఉప్పల్ భూమి గురించి గోవర్ధన్ రెడ్డిని నయీం మూట ఇట్లా చేయాలనుకుంటుందని నాకు కొంచెం దుర్గారెడ్డి, ఇట్లా జరుగుతుంది బాబా, నీ ఎంకలో ఇట్లా నేను చంపాలనుకుంటున్నా. నన్ను ఎవరు చంపుతారు, అంతా ఏం లేదు సీను అని అన్నాడు. అంతే అన్నాడు. ఎవరెవరు ఉన్నారు ఆయనతో పాటు? మీరు ఒకసారి చూడగానే చాలా పిల్లలు షాక్ దీని పేరుతారు. కానీ చంపింది ఎవరు అనే వ్యక్తి మీకు తెలుసు కదా? అవును సార్ తెలుసు. కానీ ఆ వ్యక్తి ఆల్రెడీ గోవర్ధన్ రెడ్డికి శిష్యుడే కదా? శిష్యుడు. గోవర్ధన్ రెడ్డి శిష్యుడు అని నాకు ఎట్లా ఆయన నాకు శిష్యుడు అని కూడా నాకు తెలియదు. పాత వాళ్ళంతా నాకు తెలుసు, పాత వాళ్ళు ఎంబడి ఎవరెవరు ఉండేది అని. ఆడు కొత్తగా వచ్చిండు. ఒక రోజు మా గోవర్ధన్ రెడ్డికి హెల్త్ బాగాలేదండి. చంపింది ఎవరు అనుకుంటున్నారు? చంపింది ఎవరు, చంపించేది ఎవరు? చంపించేది నయము. ఫస్ట్ ఏమని నయము, నేను అక్కడ మీడియాకు కూడా చెప్పిన నయంతో థ్రెట్ ఉందని నాకు రాసి పెట్టండి కదా ఇంట్లో, నేను చనిపోయినాక చూసినాను. కానీ ఆ నయం ఎందుకు గోవర్ధన్ గురువు మీద ఒక ప్రతీకారం తీసుకోండి అనుకుంటున్నారు? మరి పోలీసులకి మీరు కంప్లైంట్ ఇచ్చారు? వాళ్ళంతా డిపార్ట్మెంటే
నయం చేతిలో అయిపోయింది. ఇంకా మాకెక్కడ న్యాయం జరుగుతుందండి? ఇక్కడ న్యాయం నేను సోమేశ్వరరావుతో సార్ అని చెప్పిన, ఏకేఖాన్ సార్తో అని చెప్పిన, సార్ మాకు ఎట్లా అంటే న్యాయం జరగదు, మీరు చెయ్యరు కూడా, మీరు నయం చేతిలో ఉన్నారు, ఇదే చెప్పేసిన. పోలీసుల చేతిలో నయం ఉండడం, అదే పోలీసులు నయం అనుకుంటారు సార్, అదే చేసినండి. ఇక్కడ డిపార్ట్మెంట్ చేయలేదండి, తెలంగాణ డిపార్ట్మెంట్ మాత్రం చేయలేదు ఇది, వేరే రాష్ట్రాలకి వెళ్ళి ఇక్కడ డిపార్ట్మెంట్ మొత్తం అమ్ముడుపోయింది అండి. కానీ మీరు ఏం సాధించారు ఇప్పుడు మీ భర్త నుంచి? నా భర్త పేరు సంపాదించిపోయాడు నాకు, అదే సార్ పబ్లిక్లో కూడా కొంత గోవర్ధన్ రెడ్డి అంటే అభిమానులు ఇప్పటికున్నారు సార్.